ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రత్యక్షంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారితో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సైట్లో ఒక బైట్ అయితే రిలీజ్ చేసింది. ఆ బైట్ ఏంటనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత భయంకరమైనదో చూడండి. కుప్పంలో దుబాయ్ గౌడ అనే వైసీపీ కార్యకర్తకు చెందినటువంటి 11 ఎకరాలని పెద్దిరెడ్డి మనుషులు, శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు చక్రపాణి రెడ్డి కబ్జా చేసి వారికి తెలియకుండానే వేరే వారికి 2 కోట్లకు బేరం పెట్టారు. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూమి మీది కాదు, మీ ఇల్లు మీది కాదు, కుటుంబాలకి కుటుంబాలు చితికిపోవాల్సిందే అంటూ తెలుగుదేశం పార్టీ ఒక అఫీషియల్ సైట్లో ఒక ట్వీట్ అయితే పెట్టింది. ఆ సారాంశం ఏంటనేది మనం ఒకసారి ఈ విజువల్ ప్లే చేసి ప్రయత్నం చేద్దాం. అయ్యా శ్రీనివాసులు, దగ్గర శ్రీనివాసులు పూజాకంతుడు, శాంతిపురం మనము, చక్రపాణి రెడ్డి, రాఘవేంద్ర సన్నయకంతుడి, పరమహంస యోగానంద అగ్రవాల్, ఆజాద్ ప్రిన్సిపాల్, వీళ్ళంతా సరే మా డబ్బు కమ్ముడుపోయినారు. అయ్యా వీళ్ళంతా అగ్రవాల్ దగ్గర డబ్బు కమ్ముడుపోయినారు. మొత్తం నా భూమి మొత్తం కళలు ఎత్తేసినారు. అయ్యా మా సన్యాగంతుల గ్రామం అది, మా ఇంటి ఆయన దుబాయ్ గౌడు, మేము వైసీపీ నాయకులే. డెప్యూటీ శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమాన్ సేవానంద డబ్బు తీసుకొని కోట్ల కొద్ది అమ్ముడు పోయించి చక్రపాణి రెడ్డి, రాఘవ అనే వ్యక్తి 3 మంది చేరి మా భూమి నైట్కి నైట్ కబ్జా చేస్తారు సమయం. మొత్తం ఏమీ లేదు, మాకు దాహులు లేదు, గేట్లు లేదు, ఏమీ లేదు. 3 నెలలు ఇంకా మేము ఏం వచ్చేదాన్ని కూడా కాలేస్తాము. మన ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ హస్బెండ్ పేరు దుబాయ్ గౌడ్ అట. వారు వైసీపీకి చెందిన కార్యకర్తలే, నాయకులే వారు. అయితే వైసీపీకి చెందినటువంటి జెడ్పీటీసీ అలాగే వేరే వైసీపీ నాయకులే తమ సొంత పొలాన్ని కబ్జా చేశారు అంటూ ఈవిడ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలే కాదు, ఆవిడ ఆవేదన కూడా మనం ఒకసారి కనుక గుర్తించినట్లయితే, అసలు వైసీపీ నాయకులే సొంత పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకుల పొలాలనే కబ్జా చేస్తున్నారంటే, ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక ఆంధ్రప్రదేశ్లో అమలైతే ఇక మీ భూమి కాదు అంటూ అర్థం వచ్చేలాగా, మీ ఇల్లు కాదు, కుటుంబాలు చితికిపోవాల్సిందే అంటూ అర్థం వచ్చేలాగా ఈ పోస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు మనం ఆవిడ వైసీపీకి చెందినటువంటి మహిళే అయినా సరే వైసీపీ వారు ఆవిడ పొలాన్ని కబ్జా చేసేశారు. ఆయన జెడ్పీటీసీ పదవిలో ఉన్నారు, కబ్జా చేసిన ఆయన శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు అలాగే చక్రపాణి రెడ్డి వీరిద్దరూ కలిసి కబ్జా చేశారు. కబ్జా చేసి ఆవిడ అడుగుతుంటే వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు, వాళ్ళ మీద దాష్టికాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఈ ఆర్టికల్ని అలాగే ఈ పోస్ట్ యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. ఈ పోస్ట్ మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవర్ణమణి గారు. దుర్గారితో మాట్లాడు. దుర్గారు, మనం చూసుకున్నట్లయితే జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత భయంకరమైందో చూడండి. కుప్పం నియోజకవర్గంలో అంటే చంద్రబాబు గారు సొంత నియోజకవర్గం కుప్పంలో దుబాయ్ గౌడ అనే వైసీపీ కార్యకర్తకు చెందినటువంటి 11 ఎకరాలను పెద్దిరెడ్డి మనుషులు, శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు అలాగే చక్రపాణి రెడ్డి కబ్జా చేశారు. వారికి తెలియకుండానే వేరే వారికి 2 కోట్లకు బేరం పెట్టారు. జగన్ తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూమి కాదు, మీ ఇల్లు కాదు, కుటుంబాలు చితికిపోవాల్సిందంటూ, అసలు ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రభావాన్ని చూపించబోతుంది? ఇప్పుడు కొన్ని తెలుగుదేశం వాళ్ళ కార్యకర్త అంటే కొన్ని మనం వీళ్ళు ఏదో చెప్పారు చేశారు అనుకోవచ్చండి.
ఇక్కడ వైసీపీ కార్యకర్తకి సంబంధించిన భూమి 11 ఎకరాలు, వాళ్ళ భార్య బయటకు వచ్చి, మా ఆయన పేరు దుబాయ్ గౌడ, దుబాయ్ లో ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈ శ్రీనివాసులు, జెడ్పీటీసీ శ్రీనివాసులు, చక్రపాణి, రాఘవ అనే వ్యక్తి మొత్తం ముగ్గురు కలిసి కబ్జా చేశారు. మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు న్యాయం కావాలి అని అడుగుతోంది. అంటే ఇంకా ఎలక్షన్స్ అవ్వకుండానే వీళ్ళ భూమి మీద ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ప్రభావం చూపించింది. ఇట్లా ఎంతమంది ఉన్నారో ఈ దుబాయ్ గౌడ లాంటి వాళ్ళు, ఇక్కడ ఇక్కడితో ఆగదండి ఇది. ఇప్పుడు వైసీపీకి చెందిన వాళ్ళే ఎంతమంది బయటకు వస్తారు? పోనీ అపోజిషన్ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఏదో దాన్ని, ఈ చట్టాన్ని వాళ్ళు ఏదో అన్యాయంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనుకోవటానికి కూడా లేదు ఇక్కడ. ఇది ఇక్కడ బాధితులు వచ్చి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ముందు ముందు ఎంత విష ప్రభావాలు చూపిస్తుందో, వాళ్ళు చెప్పినట్టుగా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయో, ఎంతమంది గుండెకి చచ్చిపోతారో, ఎంతమంది రోడ్డును పడతారో, ఎంతమంది ఊళ్ళు వదిలి ఊళ్ళు ఖాళీ అయిపోతాయో మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఇంకా ఒక్క రోజుకి వచ్చాం మనం, రేపటితో మనకి ప్రచారం ఆఖరండి. రేపు అయిపోతే కనుక అయితే సోమవారం అంటే ఇంకా 2 డేస్ తర్వాత వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. కాబట్టి ప్రజలు కళ్ళు తెరిచి ఈ భూ యాజమాన్య హక్కు చట్టం, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విశదంగా తెలుసుకుని, దాని వివరాలు పూర్తిగా కూలంకషంగా తెలుసుకుని వాళ్ళ ఓటును వినియోగించుకోకపోతే, వాళ్ళు మళ్ళీ అధికార పక్షానికి కనుక ఓటు వేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకని ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.